శ్రీ కేసీఆర్ గారు తెలంగాణ మంత్రిమండలి సమావేశం తర్వాత నిర్వహించినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో వారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా వారు అనేక రకాల విమర్శలు చేయడము, ముఖ్యమంత్రి స్థాయికి దిగజారి ప్రధానమంత్రి పైన కేంద్ర ప్రభుత్వం పైన అనుచితమైనటువంటి వాక్యాలు ఉపయోగిస్తూ మాట్లాడడం ఏదైతే ఉన్నదో నేను తీవ్రంగా ముఖ్యమంత్రి గారు అవలంబించినటువంటి భాషను ఖండిస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వము COVID-19 నేపథ్యంలో ప్రకటించినటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉన్నదో ఆ ప్యాకేజీ పైన చంద్రశేఖరరావు గారు మాట్లాడినటువంటి మాటలు, ఉపయోగించినటువంటి పదాలు పూర్తిగా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఒక నిజాం రాజు వలె మన ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ నిజాం నియంతృత్వాన్ని తలపించే విధంగా అసందర్భంగా అసహనంగా వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్యాకేజ్ అంతా కూడా ఒక బోగస్ అని, ఈ ప్యాకేజీలో ఏమి లేదు అది ఒక సున్నా అని అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. వారు ఉపయోగించినటువంటి భాష అభ్యంతరకరంగా ఉంది. తెలంగాణ సమాజం ఎవరు కూడా ముఖ్యమంత్రి గారు ఉపయోగించినటువంటి భాషను సమర్థించారని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను. తీవ్రమైనటువంటి పదజాలాన్ని వారు ఉపయోగించారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము దేశంలో అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేనటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి మన దేశాన్ని పట్టిపీడిస్తూ ఉంది. అది ప్రపంచాన్ని పట్టిపీడిస్తూ ఉంది. ఏ దేశం కూడా ఈరోజు మనల్ని ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. మనకు మనమే మన సొంత కాళ్ళ మీద నిలబడి దేశంలో ఉన్నంత మేరకు, ఉన్నంత ఆర్థిక వనరుల మేరకు, మన శక్తి మేరకు మన దేశాన్ని ఈ కష్టకాలంలో అందరము కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలను ఉన్నంతలో ఆదుకుంటూ ఈ కష్టాల్లో మనము కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అవి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, సామాజిక సంస్థలు కానీ,
రాజకీయ పార్టీలు కానీ ప్రతి ఒక్క వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు COVID-19 నేపథ్యంలో ఇప్పటికే 5 సార్లు ముఖ్యమంత్రులతో మాట్లాడారు, అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో మాట్లాడారు, లోక్సభలో రాజ్యసభలో వివిధ పార్టీల నాయకులతో మాట్లాడారు, మాజీ రాష్ట్రపతులతో మాట్లాడారు, మాజీ ప్రధానమంత్రులతో మాట్లాడారు, వివిధ ప్రసార ప్రచార సాధనాలకు సంబంధించినటువంటి సంస్థల మేనేజ్మెంట్స్తో మాట్లాడారు, దేశంలో ఆర్థిక పరమైనటువంటి వ్యక్తులతో మాట్లాడారు, వివిధ వ్యాపార సంస్థలతో మాట్లాడారు. పద్మ అవార్డు గ్రహీతలైనటువంటి కొంతమంది ప్రముఖులతో మాట్లాడారు, WHOతో మాట్లాడారు, సుమారు 25 దేశాలకు సంబంధించినటువంటి రాష్ట్రపతులతో ప్రధానమంత్రులతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నారు. 24 గంటలు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు దేశంలో. ఎక్కడికక్కడ ఏ కష్టం వచ్చినా ఉన్నంతలో మన దేశానికి గతంలో ఈ రకమైనటువంటి రిలీఫ్ యాక్టివిటీలో అనుభవం లేకున్నప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ మంచి విధానాలను మన దేశంలో తీసుకువస్తూ అందరినీ కలుపుకుంటూ ఈరోజు COVID-19 ఎదుర్కొంటూ ఈరోజు ఈ సమస్య పరిష్కారం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముందు ప్రకటించినటువంటి ప్యాకేజీలో తెలంగాణ ప్రజలకు మేలు జరగలేదా? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు 20 లక్షల కోట్ల ప్యాకేజీలో తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజలకు లబ్ధి దొరకదా నేను అడుగుతా ఉన్నాను. వారు ఎంతసేపు మాకు మీరు డబ్బు ఇవ్వండి, మేము ఖర్చు పెడతాము, మీరెవరు ఖర్చు పెట్టడానికి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. FRBM సంబంధించి కూడా నిన్న కూడా నేను చెప్పాను, FRBM సంబంధించి భారత ప్రభుత్వము గతంలో దాన్ని 3% పెంచడం జరిగింది, మొన్నటి రోజు 5% పెంచడం జరిగింది. తప్పలేదు, రాష్ట్రాలు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వము గతంలో 32% ఉంటే డివాల్యూషన్ ఫండ్స్ ఈరోజు 41% పెంచారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఏ ప్రధానమంత్రి చేయనటువంటి సాహసం, ఒక ముఖ్యమంత్రిగా గతంలో తనకున్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న దృక్పథంతో డివల్యూషన్ ఫండ్స్ను 9% ఏకకాలంలో పెంచడం జరిగింది. గతంలో ఎప్పుడైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిందా? ఈరోజు కేసీఆర్ గారు చెప్పాలి. ఈరోజు ఏమంటున్నాడు, అది డివల్యూషన్ ఫండ్స్ కావు మా వాట అంటున్నాడు. మీరు కేంద్ర మంత్రిగా గతంలో పనిచేసినప్పుడు కూడా ఇదే పదం వాడారు, కేంద్ర ప్రభుత్వం డివల్యూషన్ ఫండ్స్ అన్నారు. అప్పుడు తెలియదా మీకు? అప్పుడు మంత్రిమండలిలో ఎందుకు ఈ ప్రతిపాదన పెట్టి డివల్యూషన్ ఫండ్స్ అనకూడదు, ఇది రాష్ట్రాల వాటా పన్నులదని చెప్పి ఎందుకు అనలేదు? మరి ఈరోజు అంటున్నారన్నమాట. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, ఈ యొక్క FRBMలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు, అందులో ఉన్న తప్పేంటో ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ముఖ్యమంత్రి గారు చెప్పారు, దేశంలో మేమే ఫస్ట్ ఉన్నామని, ఇక మీకు ప్రాబ్లం ఏంటి అని అడుగుతా ఉన్నాను. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మీ ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ రాష్ట్రం చాలా ముందుంది అని పదే పదే చెప్తున్నారు కదా.
అయినప్పుడు మీకు వచ్చే ప్రాబ్లం ఏంటని అడుగుతా ఉన్నాం. నాలుగు నిబంధనల్లో రెండు నిబంధనలు మీరు ఆల్రెడీ ఒప్పుకున్నారు, మేమే ముందున్నాం దేశంలో, అన్ని రాష్ట్రాలలో మేమే ముందున్నామని చెప్తున్నారు. మూడోది విద్యుత్ సరఫరా సంస్కరణలు. ఇందులో సంస్కరణలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. డిస్కమ్లు స్వయం శక్తితో నిలదొక్కుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈరోజు వన్ నేషన్ వన్ గ్రిడ్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి దేశమంతా ఒక గ్రిడ్ ఏర్పడిన తర్వాత దీంట్లో సంస్కరణలు జరగాలి. పట్టణాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ ఆర్థిక స్వయం సమృద్ధి సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టాలి, దుబారాను అరికట్టాలి. ఇందులో తప్పేముందని అడుగుతా ఉన్నాను. మీరు చెప్పలేదా ఇంతకుముందు? మీరు చెప్తేనే ఒక మాట, గ్రామ పంచాయతీలు స్వయం సమృద్ధిగా ఉండాలి, లేకపోతే గ్రామ పంచాయతీ సర్పంచులు ఉండడానికి వీల్లేదని చెప్పినటువంటి మీళ్ళు, మీరోజు ప్రధానమంత్రి గారు ఒక నియమం పెట్టి సంస్కరణ తీసుకొచ్చి ఎఫ్ఆర్బిఎంకి లింక్ చేస్తే దాన్ని విమర్శిస్తున్నారు. నిన్నటి రోజు స్వయంగా ముఖ్యమంత్రి గారు అదే మీటింగ్లో చెప్పారు, ఏదైతే ఎఫ్ఆర్బిఎంలో కేంద్ర ప్రభుత్వము కొన్ని సంస్కరణలు లింక్ చేసినటువంటి ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మీరు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు, కేంద్ర ప్రభుత్వము ఈ రకంగా నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది, సంస్కరణల పేరు మీద మా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తుందన్నారు. మరి మీరేం చెప్పారు, తెలంగాణ ప్రభుత్వము పంటల విధానంలో మార్పులు తీసుకొస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి పంటలు మాత్రమే రైతులు వేయాలి, ఆ రకంగా పంటలు వేసినటువంటి రైతులకు మాత్రమే రైతు బంధు పథకం వర్తిస్తుంది, మేము చెప్పినటువంటి పంటలు వేయకపోతే రైతు బంధు పథకం ఆ రైతులకు వర్తించదని మీరు నిబంధనలు పెట్టారు కదా, అది మేమైనా వ్యతిరేకిస్తున్నామా? అది ఒక సంస్కరణలో భాగం. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, పంటలు గిట్టుబాటు ధర దొరకడానికి మీరు అవలంబిస్తున్నటువంటి విధానం కావచ్చు, దానికి మీరు రైతు బంధు పథకం లింకు పెట్టారు. అది కరెక్ట్ అయినప్పుడు ఇది ఎట్లా కరెక్ట్ కాదని అడుగుతా ఉన్నాను. ఎందుకు రెండు నాలుకల దూరం నేను అడుగుతా ఉన్నాను. ఇందులో ఈ నాలుగిట్లో ఏవి మూడు చేసినా కూడా పూర్తిగా మీరు 5% రుణాలను తీసుకోవచ్చు అనేది, ఎక్కడైనా సరే ఈరోజు సంస్కరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిన్న చాలా రకాలుగా ఇది ఒక బోకస్, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజ్ ఒక బోకస్, ఇందులో ఏమి లేదు, పెద్ద సున్నా, ఇది దుర్మార్గమైనటువంటి విధానము, ఇదొక ఫ్యూడల్ విధానము, నరేంద్ర మోడీ గారిది ఒక నియంతృత్వ వైఖరి, అనేక రకాలుగా వారు మాట్లాడారు. నేను మాట్లాడలేను, ఆ భాష ఆ శక్తి కూడా లేదు నాకు, ఆ రకమైనటువంటి భాష ఉపయోగించే శక్తి లేదు. అంటే నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు ఈ యొక్క ప్యాకేజీని విమర్శిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. 70 సంవత్సరాలుగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈరోజు కోట్లాది మంది ప్రజలు వలస కార్మికులు, పొట్ట చేత పట్టుకొని పసిపిల్లలను భుజాన వేసుకొని అన్నమో రామచంద్ర అని పని కోసం ఈరోజు
సొంత ఊరు వదిలిపెట్టి, బంధువులను వదిలిపెట్టి ఈరోజు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎందుకు వెళ్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను. మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా లక్షలాది మంది గల్ఫ్ దేశాలకు ఎందుకు వెళ్తా ఉన్నారు? మన పాలమూరు జిల్లా నుంచి కూడా సంవత్సరానికి 13 లక్షల మంది పొట్ట చేత పెట్టుకొని ఎందుకు ఈరోజు వలస కార్మికులుగా వెళ్తా ఉన్నారు? బీహార్ నుంచి కానీ, యూపీ నుంచి కానీ ఇది మార్పు జరగకూడదా? ఈ మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందని నరేంద్ర మోడీ గారు భావిస్తూ ఉన్నారు. మూసపోయినటువంటి పద్ధతిలోనే మన పరిపాలన కొనసాగించినట్లయితే, మన పాలనలో సంస్కరణలు రానట్లయితే, విదేశీ పెట్టుబడులు రానట్లయితే, చిన్నతరా పరిశ్రమల అభివృద్ధి జరగనట్లయితే, వ్యవసాయ రంగం ముందుకెళ్ళనట్లయితే, ఆగ్రోబేస్డ్ పరిశ్రమలు స్థాపించినట్లయితే, మన దేశంలో యువతకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వనట్లయితే ఈ దేశం ఇంకో 70 సంవత్సరాలైనా ఇదే రకంగా ఉంటుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, నరేంద్ర మోడీ గారు వచ్చి 5 సంవత్సరాలైంది, కానీ వలస కార్మికుల సమస్య గత 30-40 సంవత్సరాలుగా ఉన్నది. ఎవరు కారణం దీనికి? నరేంద్ర మోడీ గారు కాదే. కాబట్టి ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నాను, దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉందనే అనేక సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. 70 సంవత్సరాలుగా వచ్చినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏ పొరపాట్లు అయితే జరిగాయో, ఏ తప్పులు అయితే జరిగాయో, ఏ పథకాల్లో మనం వైఫల్యం చెందామో, ఏ పథకాల్లో మనము విజయం సాధించలేకపోయామో, పేద ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం కల్పించలేకపోయామో, దేశంలో మౌలిక వసతుల కల్పనలో పూర్తి స్థాయిలో మనం ముందుకెళ్ళలేకపోయామో, ఈరోజు దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నరేంద్ర మోడీ గారు భావిస్తూ ఉన్నారు. దానికి అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది ఒక అంకెల గారడి అని చెప్పి అంతర్జాతీయ పత్రికలను కోడి చేస్తూ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కరోనా మీద జరుగుతున్నటువంటి పోరాటంలో ఆయనకు మద్దతుగా దేశమంతా, తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతు బిడ్డ, ప్రతి కూలి, ప్రతి ఎస్సీ, ప్రతి బీసీ, ప్రతి యువకుడు ఈరోజు ఆయన ఇచ్చిన మాట మీద, పిలుపు మీద స్పందిస్తూ ఉన్నటువంటి విషయం కేసీఆర్ గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన వెనుక దేశమంతా నడుస్తుందని చెప్పి న్యూయార్క్ టైమ్స్, అంతేకాకుండా ఒక 50 అంతర్జాతీయ పత్రికలు పతాక శీర్షికన నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్న విషయాన్ని కూడా ఈరోజు కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అడ్రస్ తెలియని పత్రికలు ఏదో రాస్తే దాని గురించి ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వాన్ని, మన ప్రధానమంత్రిని విమర్శించుకోవడం మంచిదని అడుగుతూ ఉన్నాను. దూరదృష్టితో దేశ హితం కోసం తెచ్చినటువంటి ప్యాకేజీ ఇది. అన్ని రాష్ట్రాలకు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా మంచి భవిష్యత్తు తీసుకురావడానికి, ఈ దేశానికి మంచి భవిష్యత్తు తీసుకురావడానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈరోజు కేసీఆర్ గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తాత్కాలికమైనటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈరోజు మనము ఈ కష్ట సమయంలో కూడా ఆలోచన చేయకూడదని ఆయన కోరిక. ఈరోజు కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్క రూపాయి దుర్వినియోగం జరిగిందా? లేక కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు, మా హయాంలో మేము 12 లక్షల కోట్లు మేము దుర్వినియోగం చేసి దోపిడీ చేశాము, బొగ్గు కుంభకోణము, లేకపోతే 2G కుంభకోణము, ఆటల పోటీల కుంభకోణాల్లో మేము 12 లక్షల కోట్ల కుంభకోణం మేము దోపిడీ చేస్తే మీరు 20 లక్షల కోట్లు మాత్రమే ప్యాకేజ్ ఎట్లా పెడతారు, ఇంకా ఎక్కువ ఉండాలి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నాను,
రాజకీయాలకు అతీతంగా ఈరోజు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఆర్థిక వనరులు ఉండి అవి ప్రజలకు ఇవ్వకపోతే, రాష్ట్రాలకు ఇవ్వకపోతే అది తప్పుగా భావించవచ్చు. ఉన్నంతలో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పెట్టుబడులు రావాలి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మన దేశంలోకి అనేక రకాల కంపెనీలు రావాలి, స్కిల్ రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలనేటువంటి దృక్పథంతో అనేక రకాల ఒక పద్ధతులు అవలంబిస్తూ ఉన్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.